సంక్షోభాలని అవకాశాలుగా మలుచుకోవాలి అని కొంతమంది పిలుపునిస్తుంటారు. ఈ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోగలిగేది కొంతమందే, అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ సంక్షోభం వచ్చింది, ఆ సందర్భంలో బ్రోకర్లకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకు? తక్కువ రేటుకి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళను ఒప్పించి అమ్మించడం, అదే సందర్భంలో ఎక్కువ రేటుకి వినియోగదారుల నుంచి కొనిపించి 4 రూపాయలు సంపాదించుకోవడం సాధ్యమవుతుంది. అట్లాగే ఇసుక క్రైసిస్ వచ్చినటువంటి సందర్భంలో ఇసుక అమ్మే వాళ్ళకి ఆ సంక్షోభం నుంచి అవకాశాలు వస్తాయి, కానీ సామాన్య ప్రజలకి ఏమి వస్తాయి? కాబట్టి ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో తలడిల్లుతున్నటువంటి వేళ ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోగలిగింది మెడికల్ కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాక్సిన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి రూపాయి కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, 100 కోట్లు సంపాదించే పరిస్థితికి వచ్చినాయి. ఆ సంపాదిస్తున్నటువంటి వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఒక పిలుపునిచ్చారు, వ్యాక్సిన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 10% తమ ఆదాయంలో నుండి ప్రజల కోసం ఖర్చు పెట్టండి, అది అగ్రరాజ్యపు ప్రజల కోసం ఖర్చు పెట్టక్కర్లేదు, ఏవైతే వెనుకబడినటువంటి దేశాలు ఉన్నాయో బాగా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి దేశాలు కావచ్చు, మొత్తం మీద ఒక 10 దేశాలు అద్భుతంగానూ ఒక 10 దేశాలు పర్వాలేదు అన్నటువంటిది ఉంటే మిగతా దేశాలన్నీ కూడా పేదరికంతో తల్లడిల్లుతున్నటువంటి వేళ వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోలేకపోతే కనుక దాని పర్యవసానాలు భవిష్యత్తులో కూడా ప్రపంచం అనారోగ్యంగా ఉంటే అగ్రరాజ్యాలైన కష్టాల్లోనే ఉంటాయి, ఐక్యరాజ్య సమితి అయినా కష్టంలోనే ఉంటుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా నష్టంలోనే ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అంటే దాని నుండి అవకాశాలు మలుచుకుంటున్నటువంటి వేళ తోడు నిలవండి అని పిలుపునిచ్చారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. మరి మందుల కంపెనీలు చివరికి తమ మేధో హక్కుల్ని కనీసం కొన్ని రోజుల పాటు వేరే వాళ్ళకి పంచుకోవడానికి సిద్ధపడకపోవడం, ధరల్లో కూడా భారీ లాభాలు, మంచినీళ్ళకి పాటిల్ని అంత రేంజ్లోనే వ్యాక్సిన్కి ఇస్తామని చెప్పి చివరికి 1200-1500 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి వేళ వీళ్ళ మాట వింటుందా లేదా ఈ సమాజం అనేది చూడాలి.